नमस्ते, वेलकम टू एमएलए जातकम। दिस इज सुमित्रा। ఒకప్పుడు మృత్యు రహదారి, పొద్దున లేస్తే చాలు రక్త తర్పణంతో గాని తెల్లారని ప్రాంతం, ప్రజా చైతన్యం ఉద్యమ కథనాలతో నాడు కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి కదిలి వచ్చారు। విజయవాడ హైదరాబాద్ 65వ నంబర్ జాతీయ రహదారికి శ్రీకారం చుట్టారు। ఆ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న నియోజకవర్గమే కోదాడ। ఆంధ్ర సరిహద్దు కూడా కావడంతో భూముల రేట్లు కోట్లు పలికాయి। ఒకప్పుడు రియల్ ఎస్టేట్ దందాలు, సెటిల్మెంట్లు, కొట్లాటలు, మర్డర్లు జరిగేవి। ఇప్పుడు అదే పరిస్థితి ఉందా? ఒకనాడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది, ఇప్పుడు ఉందా? ప్రతి పనిలో కమిషన్ తీసుకుంటారనే ప్రచారంలో నిజమెంత? వైన్ షాపుల సిండికేట్ వెనక ఎమ్మెల్యే అనుచరుల హస్తముందా? కోదాడ చెరువు దగ్గర మినీ ట్యాంక్ బండ్ కడతానని మాటిచ్చారు, ఏమైంది? సాయంత్రం సేదు తీరుదామంటే సరైన పార్కులు లేవని అంటున్నారు, నిజమేనా? మరి కోదాడ అధికార పార్టీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జాతకం ఎలా ఉంది? ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం। బొల్లం మల్లయ్య యాదవ్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। సీఎం కేసీఆర్ అందించే పథకాలు అర్హులకు అందడం లేదా? దళిత బంధులో అవినీతి పెరిగిపోయిందా? ఎమ్మెల్యే అనుచరుల చేతివాటం ఎక్కువైందా? నియోజకవర్గంలో మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఐటీఐ మాట ఏమైంది? అధికార పార్టీలో నేతల మధ్య సమన్వయం కొరవడిందా? రేపటి ఎన్నికల్లో ఎమ్మెల్యేకి కలిసి రారని అనుకుంటున్నారా? ఎమ్మెల్యేపై ప్రతిపక్ష నేతలు చేసే అవినీతి ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారు? కోదాడ పట్టణం ఒక్కటే అభివృద్ధి చెందితే సరిపోయిందా? నియోజకవర్గం మొత్తం మాటేంటి అంటున్న ప్రతిపక్షాలకేం సమాధానం చెబుతారు? పేదలు కట్టుకునే మట్టి తరలించుకుపోతున్నారని ప్రతిపక్ష నేతలు చెప్పే మాటల్లో నిజమెంత? కోదాడ నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ కాగితాలకే పరిమితమైందా? అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ తాళాలు ఇంకా ఇవ్వలేదా? వర్షం కురిస్తే కోదాడ అనంతగిరి రహదారి మధ్య చెరువు అలుగు పొంగి వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది, దశాబ్దాల సమస్యకు ఇంకా పరిష్కారం దొరకలేదా? కోదాడ నియోజకవర్గంలో 6 మండలాలున్నాయి। అవి కోదాడ, మోతే, నడిగూడెం, మునగాల, చిలుకూరు, అనంతగిరి। వాటిలో కోదాడ మాత్రమే మున్సిపాలిటీగా ఉంది। ఈ నియోజకవర్గం ఆంధ్ర సరిహద్దు ప్రాంతం పక్కన కృష్ణా జిల్లాకు ఆనుకుని ఉంది। ఇప్పటికీ 14 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 8 సార్లు, సిపిఐ 2 సార్లు, తెలుగుదేశం పార్టీ 3 సార్లు, బీఆర్ఎస్ ఒకసారి విజయం సాధించాయి। ఇక్కడ మొత్తం 2,37,289 మంది ఓటర్లుండగా అందులో 1,16,257 మంది పురుషులు, 1,21,017 మంది మహిళలు ఉన్నారు। 296 పోలింగ్ కేంద్రాలున్నాయి। సాగర్ ఎడమ కాలువ కింద కోదాడ నియోజకవర్గం ఉంది। ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా వరి పండిస్తారు, అక్కడక్కడ రైస్ మిల్లులు మినహాయించి ఇక్కడ పెద్దగా పరిశ్రమలేవీ లేవు। ఈ నియోజకవర్గం పరిధిలోనే కొలిచిన వారికి కొంగు బంగారంగా పిలిచే ఎర్రవరం దేవస్థానం ఉంది। ఈ ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 9 సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ అధినేత మరి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు మా గ్రామానికి మొత్తం మీద అన్ని అభివృద్ధి పనుల్లో ముందంజలు ఉన్నాము। మరి ఇక్కడ మరి కేసీఆర్ గారి పరిపాలనలో రైతు బంధు, రైతు బీమా, మరి ఆసరా పెన్షన్లు, ముఖ్యంగా కోదాడ డిపోలో మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు సరైన బస్సు లేవని అంటున్నారు। బస్సు డిపోలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని చెబుతున్నారు। ఇవి టైంకి రాకపోవడంతో ప్రమాదాలతో నిండిన ఆటోల్లో వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు। ఒక్కొక్క ఆటోలో 15 మందికి పైన ఎక్కించుకుని వారు ప్రమాదకర హైవేలను దాటుకుని కోదాడ పరిసర గ్రామాలకు అతి వేగంగా వెళ్తుంటాయి। లోపల ఉన్నవారైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తుంటారని చెప్పాలి। చాలా కాలం క్రితం ఒకసారి ఇలాగే మునగాల దగ్గర చిన్నపిల్లల ఆటో వర్షానికి చెట్టు పక్కన ఆపితే ఒక లారీ వచ్చి ఢీ కొట్టింది, అందులో ఉన్న చిన్నారులందరూ మరణించారు। ఇలాంటి ప్రమాదాలెన్ని జరిగినా పరిస్థితుల్లో మార్పు రాలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। ముఖ్యంగా కోదాడ డిపోకు కొత్త బస్సులు రాకపోవడం, పాత బస్సులు మరమ్మతులతో కదలకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు। ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత చెరువులు కడకడలాడుతూ నిండుకుండలాగా రైతులకి మంచి పంటలు పండటం వలన కేసీఆర్ గారి అభివృద్ధి ప్రజలలో మంచిగా నడుస్తుంది। కోదాడ పట్టణాన్ని చక్కగా అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ని కొనియాడుతున్నారు। సెంట్రల్ లైటింగ్ పెట్టారు, చాలా బాగుందని అంటున్నారు। రోడ్లు వేసి లైటింగ్ పెట్టి ఒక కలరింగ్ ఇస్తే సరిపోయిందా? నియోజకవర్గం అంటే ఒక్క కోదాడ మాత్రమే కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు।
మిగిలిన మండలాల పరిస్థితి ఏమిటి అని మండిపడుతున్నారు. ఇక కోదాడ చెరువు దగ్గర మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేస్తారని చెప్పిన ఎమ్మెల్యే హామీ నెరవేరలేదని అంటున్నారు. ఏళ్ల తరబడి కోదాడ ప్రజలకు స్టేడియం కల నెరవేరలేదు. శంకుస్థాపనలు చేసి వదిలేశారు తప్ప నిర్మాణానికి నోచుకోలేదు. పట్టణంలో సాయంత్రం అయితే సేద తీరడానికి సరైన పార్కులు లేవు. చిన్నపిల్లలకు ఆట విడుపు లేదని తల్లిదండ్రులు సీరియస్ అవుతున్నారు. ఇక పెద్దవాళ్లకి ఈవినింగ్ వాక్ చేయడానికి కాసేపు వచ్చి కూర్చోవడానికి లేదని అంటున్నారు. ఎమ్మెల్యే గారు ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యిందండి. ఎమ్మెల్యే గారు పని చేసే మంచిగానే ఉన్నాయి. ఏదన్నా అవసరం ఉండి రమ్మన్నా కానీ వస్తాడండి. నిజంగా మాట్లాడతాయని ఛాలెంజ్ చేస్తున్నారు. ఎక్కడ నువ్వు ఏ పనులు చేసిన 4 పథకాలు ఎంచుకున్న డబ్బులు వచ్చాయి, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అయ్యి అని చెప్పి ఇలా కరెంటు పరిస్థితి రైతులు గోస పెడుతున్నారు. నీ కరెంట్ ఇచ్చే పరిస్థితి, కరెంటు జీతాలు ఇచ్చే పరిస్థితి, ఉద్యోగాలకు బస్సానికి జీతాలు ఇచ్చే స్థితి ఉందా? నీ ఎలక్షన్లో వచ్చినప్పుడు నీ స్వార్థం కోసం ఆ పథకం ఈ పథకం అని చెప్పి నిన్ను ఎవడడిగి నీ పథకాలు. సీఎం కేసీఆర్ ఇచ్చే ప్రభుత్వ పథకాల్లో అవినీతి జోరుగా ఉందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. దళిత బంధులో ఎమ్మెల్యే అనుచరులు 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ కార్యకర్తలకి ఎమ్మెల్యే అనుచరులకి ఇస్తున్నారు తప్ప సామాన్యులకు ఇవ్వడం లేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. డబ్బులొచ్చే పథకాలైనా బీసీ బంధు లాంటి వాటిలో కూడా చేతివాటం ఎక్కువవుతోందని అంటున్నారు. ఇక కేసీఆర్ అందించే పెన్షన్, కళ్యాణ లక్ష్మి, రుణమాఫీ, రైతు బంధు లాంటి పథకాలు ప్రజలకు అందడంతో వారు ఖుషీగా ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ నియోజకవర్గానికి ఎంతో కొంత మేలు చేశారు. గ్రామాల్లో సీసీ రోడ్లు వేశారు. కోదాడ పట్టణాన్ని అభివృద్ది చేశారు. కోదాడ పట్టణంలో ప్రాణాంతకంగా మారిన 33/11 కేవీ విద్యుత్ లైన్ను తొలగించారు. ఏళ్ల తరబడి తీరని సమస్య పరిష్కారమైందని అంటున్నారు. ఇవన్నీ రాబోవు ఎన్నికల్లో ఎమ్మెల్యేకు అనుకూలమని అంటున్నారు. ఎమ్మెల్యే కొల్లమల్ల యాదవ్ గారు, నాకు తెలిసి మాకైతే ఒక్క పథకం కూడా ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలకే తప్ప ఊళ్ళో ప్రజలందరూ కూడా చేరటం లేదు. ఏది మన డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, తర్వాత బీసీ బంధు కానీ, దళిత బంధు కానీ, అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ సొంత కార్యకర్తలకు తప్ప గ్రామంలో ఉన్నటువంటి పేదలకు, లేని వారికి ఎవరికి కూడా ఒక చిన్న పథకం కూడా చేరలేదండి. నియోజకవర్గంలో గతంతో పోల్చితే ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అందరిలా కాకుండా ఎంతో కొంత పని చేశారని చెప్పాలి. అయితే ఆడపిల్లలు చదువుకోవడానికి మహిళా డిగ్రీ కాలేజ్ స్వయం శక్తితో ఎదగడానికి ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటు చేయగలిగితే ఇంకా బాగుండేదని అంటున్నారు. ముఖ్యంగా విద్యా వైద్యంపై దృష్టి పెట్టి ఉంటే మరింత బాగుండేదని చెప్తారు. ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారంటే నియోజకవర్గంలో ఆశించిన మేర అభివృద్ది జరగలేదని చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో వచ్చిన ఇళ్లే తప్ప ఇప్పటి వరకు ఇవ్వలేదని అంటున్నారు. యువతకు ఉపాధి కల్పించే విషయంలో చొరవ చూపలేదని ఆరోపిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్న నియోజకవర్గంలో ప్రభుత్వ ఐటీఐ, మహిళా డిగ్రీ కాలేజ్ మంజూరు కాలేదని అంటున్నారు. ప్రభుత్వ ఐటీఐ లేకపోవడంతో స్తోమత లేక పదో తరగతితో చదువు ఆపేసిన వారికి సాంకేతిక విద్య అబ్బడం లేదు. దీంతో వారెందుకు పనికి రాకుండా పోతున్నారని తల్లిదండ్రులు సీరియస్ అవుతున్నారు. కొందరు ఆటోలు నడుపుతున్నారు, కొందరు హైదరాబాద్ లో ర్యాపిడోలు నడుపుతున్నారు. అమ్మాయిలకైతే డిగ్రీ కాలేజీ లేకపోవడంతో దూరాభారాలు వెళ్లలేక చదువుని ఇంటర్తో ఆపేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పంపేందుకు ఇష్టపడడం లేదు. ఇలా ఆడపిల్లల భవిష్యత్తు అంధకారమైపోతోందని, ఇవన్నీ ఎమ్మెల్యేకు మైనస్ అని అంటున్నారు. ఇక్కడ ప్రస్తుతానికైతే సరే అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే డ్రైనేజీలు, రూట్స్ అయితే బాగానే ఉన్నాయి. కానీ సంక్షేమ పథకాల విషయానికి వస్తే వాళ్ళకనే ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు దుర్వినియోగాలు ఎక్కువ. వాళ్ళు మిగతా ఒకే వర్గానికి చెందిన వారైనా కానీ వేరే వాళ్ళని పరిణామంలో తీసుకోకుండా వాళ్ళ పార్టీ వాళ్ళకు వాళ్ళ కార్యకర్తలు మాత్రమే ఒక సామాజిక వర్గం అన్నాక అది అందరూ ఆ రోజులే అందరికీ వర్తించాలి. ఏ సంక్షేమ పథకం కోదాడ నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి 100 పడకల ఆసుపత్రి కావాలనే డిమాండ్ వినిపిస్తూ ఉంది. అటు కాంగ్రెస్ హయాంలోనూ జరగలేదు, ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా జరగలేదు. దీంతో తీవ్రమైన అనారోగ్యాలు వచ్చినప్పుడు పట్టణాలకు వెళ్లడం పేదవారికి ప్రాణాంతకం అవుతోంది. సకాలంలో వైద్యం అందక కొందరు అభాగ్యులు మరణించిన సందర్భాలున్నాయి. అలాగే సమయానికి వైద్యులు అందుబాటులో ఉండరనే ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రిలో సౌకర్యాలు కూడా సరిగా లేక అక్కడ ఉండలేక సతమతమవుతున్నారు. ఒక రోగం కోసమని వెళితే మరొక కొత్త రోగం అంటుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిని అత్యవసరంగా అప్గ్రేడ్ చేసి పేదలను ఆదుకోమని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందింది.
దీని వలన ప్రతి ప్రభుత్వ పథకానికి కూడా రేషన్ కార్డులని అనుసంధానం చేయడం వల్ల ఆ రేషన్ కార్డు లేనటువంటి పేద మధ్య తరగతి వర్గాల సంబంధించినటువంటి ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ కోదాడ నియోజకవర్గంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడంలో ఘోర వైఫల్యం చెందినారు. దాంతోపాటుగా కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకు నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో తీవ్ర వైఫల్యం చెందారు. వర్షం కురిస్తే కోదాడ అనంతగిరి రహదారి చెరువు అలుగు పొంగి వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇక్కడ వంతెన ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఆయన ఎవరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ హయాంలో ఘనంగా చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఆయన సతీమణి పద్మావతి గాని చేసిందేమీ లేదని అంటున్నారు. పేరు గొప్ప, ఊరు దిబ్బని అంటున్నారు. పలు గ్రామాలకు రోడ్ల నిర్మాణం జరగక వేసిన రోడ్లు సగం వేసి వదిలేయడం, మరికొన్నింటికి ప్యాచ్ వర్క్లు జరగక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడవడం లేదని చెబుతున్నారు. ఇవి కాకుండా అధికార పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం ఎక్కువగా ఉండడం, మనస్పర్ధలు వ్యక్తం కావడంతో రేపు ఎన్నికల ప్రచారంలో ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. అయితే వీటన్నింటినీ సరిదిద్దుకుని ముందుకు వెళ్తున్నట్టు ఎమ్మెల్యే ధీమాగా చెబుతున్నారు. ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ఉన్నారో 2000 వరకు ఉన్న ప్రజాప్రతినిధులు బాగానే చేశారు. వాళ్ళు రోడ్లు ప్రాజెక్టులు ఏ కట్టుకుంటూ వెళ్ళారు. నిధులు దొరికినా కాకుండా బాగానే ఉంది. 2000 కాడి నుంచి నిధులు దొరికినా పోవటం, సెంట్రల్గా దోపిడీ చేయడం అనేది మొదలుపెట్టారు. ఈ విధంగా చేయడం వలన ఎక్కడేసిన కొంగడు అక్కడలాగా అయిపోయింది. కావాల్సింది విద్య, వైద్యం అయ్యి కోదాడ నియోజకవర్గానికి అందకుండా పోయింది. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఏమంటారంటే, నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత తనకు తమ ప్రభుత్వానికే దక్కుతుందని అంటున్నారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించామని చెబుతున్నారు. కృష్ణానది ద్వారా సాగునీరు, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు పూర్తి స్థాయిలో నియోజకవర్గమంతా అందిస్తున్నట్టు చెబుతున్నారు. అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామీణ రహదారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. మోతే, నడిగూడెం, మునగాల మండలాల్లో గోదావరి జలాలతో 15,000 ఎకరాలకు పైగా సాగునీరు అందేలా కృషి చేశానన్నారు. 125 కోట్లతో కాల్వల మరమ్మతులు చేశారని చెబుతున్నారు. అదేవిధంగా ఈ గోదావరి ప్రాంతంలో నిరుపేదలైనటువంటి మన వ్యవసాయ మార్కెట్ ఎదుర్కొన్న గురిజవాసులకు కూడా ఇంటి పట్టా ఇప్పటి కూడా ఈ బొల్లమల్లయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగింది. గత ఎమ్మెల్యేలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి వాళ్ళను ఓట్ల కొరకే వినియోగించుకున్నారు తప్ప ఎన్నికలప్పుడు గురిజవాసులకు మీరు పట్టాలు ఇస్తాం, మీరు మా వెంట రండి తీసుకెళ్ళడం జరుగుతుంది, వాళ్ళ పట్టాలు ఇచ్చిన దాఖలా లేవు. కోదాడ ఎమ్మెల్యేపై ప్రతిపక్ష పార్టీల నాయకులు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి పనిలో కమిషన్ తీసుకుంటారని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి ఏమీ జరగలేదని అంటున్నారు. కేవలం కోదాడ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే అభివృద్ధి జరిగినట్టా అని ప్రశ్నిస్తున్నారు. దళిత బంధులో అవినీతి, వైన్ షాపుల సిండికేట్ నడిపిస్తున్నారని అంటున్నారు. కోదాడలో గతానికి భిన్నంగా పరిపాలన కొనసాగుతుందని చెబుతున్నారు. పేదవారు కట్టుకునే మట్టిని కూడా ఎమ్మెల్యే అనుచరులు తరలించుకుపోతున్నారని, దానిని కూడా అమ్ముకుంటున్నారని విమర్శిస్తున్నారు. గుడిబండ గ్రామంలో దళిత బంధు లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యే అనుచరులు చేతివాటం ప్రదర్శించారని రచ్చరచ్చయింది. ఇది ఎమ్మెల్యేకు పెద్ద తలనొప్పిగా మారింది. కోదాడ నియోజకవర్గంలో చూస్తే కొన్ని పనులైనట్టుగానే ప్రజలు చెబుతున్నారు. ముఖ్యంగా రహదారులు పూర్తయ్యాయని చెబుతున్నారు. అయితే ఇంకా చేయాల్సినవి చాలానే ఉన్నాయి. అయితే కోదాడ పట్టణంలో జనం నిత్యం తిరిగే రోడ్లను డెవలప్ చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టి ఒక కలరింగ్ ఇచ్చారనే విమర్శలున్నాయి. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే బాగా చేశాడనే బిల్డప్ కి ఇది బాగా ఉపయోగపడుతోందనే విమర్శలున్నాయి. స్వతంత్ర గ్రౌండ్ రిపోర్ట్ లో ప్రజలేం చెబుతున్నారు. ఎమ్మెల్యే జాతకంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.